వెల్కమ్ టు స్టార్స్ అప్డేట్స్. ఈ వీడియోలో పెళ్లి కాకుండా ఉండిపోయిన ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్స్ గురించిన విషయాలను చూసేద్దాం. తమ అందంతో, అభినయంతో, గ్లామర్తో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే హీరోయిన్స్ కొంతమంది పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒక్కో మూవీకి హీరోయిన్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కానీ ఎంత సంపాదించినా, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కొంతమంది హీరోయిన్స్ మాత్రం నిజ జీవితంలో సెటిల్ కాలేకపోతున్నారు. పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి గురించిన ఆలోచన లేకుండా ఉండిపోతున్నారు. మరికొంతమంది హీరోయిన్స్ బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నా వివాహం మాత్రం చేసుకోలేకపోతున్నారు. అలా పెళ్లి కాకుండా ఉండిపోయిన ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్స్ ఒక ఐదుగురి గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాం. మొదటగా అనుష్క శెట్టి గురించి చూద్దాం. అనుష్క శెట్టి 7 నవంబర్ 1981 కర్ణాటకలోని మ్యాంగ్లోర్లో పుట్టింది. అంటే ప్రస్తుతం అనుష్క వయసు 40 సంవత్సరాలు. అనుష్క శెట్టి తమిళ్, తెలుగులో కలిపి దాదాపు 48 మూవీస్లో నటించింది. వాటిలో కొన్ని సూపర్, బాహుబలి, విక్రమార్కుడు, స్టాలిన్, అరుంధతి మొదలైనవి. ఇక అనుష్క తెలుగులో మొట్టమొదటగా 2005 నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒక్కో మూవీకి అనుష్క దాదాపు 11 crore వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక అనుష్కకి డైరెక్టర్ క్రిష్ అలాగే హీరో ప్రభాస్తో కలిపి రూమర్స్ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీలో. నెక్స్ట్ హీరోయిన్ శృతి హాసన్ గురించిన వివరాలను చూసేద్దాం. శృతి హాసన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు. శృతి హాసన్ 28 జనవరి 1986 చెన్నైలో పుట్టింది. అంటే శృతి హాసన్ ప్రస్తుత వయసు 35 సంవత్సరాలు. ఇంకా శృతి హాసన్ తెలుగు, హిందీ, తమిళ్ కలిపి దాదాపుగా 52 నటించింది. వాటిలో కొన్ని ఎవడు, ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ మొదలైనవి. శృతి హాసన్ ఒక్కో మూవీకి దాదాపు 6 crore వరకు డిమాండ్ చేస్తుంది. ఇక శృతి హాసన్కి హీరో సిద్ధార్థతో, నాగ చైతన్యతో, అలాగే క్రికెటర్ సురేష్ రైనాతో అఫైర్స్ ఉన్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో పుకార్లు వినిపించేవి. ఇక నెక్స్ట్ మనం హీరోయిన్ తమన్నా గురించిన విషయాలను చూసేద్దాం. తమన్నా 21 డిసెంబర్ 1989 ముంబైలో పుట్టింది. అంటే ప్రస్తుతం తమన్నా వయసు దాదాపు 32 సంవత్సరాలు. తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో కలిపి మొత్తం 65 నటించింది తమన్నా. వాటిల్లో కొన్ని హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బాహుబలి 1, బాహుబలి 2, F2 లాంటి మూవీస్లో నటించింది. ఒక్కో మూవీకి దాదాపు 1 crore వరకు డిమాండ్ చేస్తుంది తమన్నా. ఇక తమన్నాకి కొన్ని రోజుల పాటు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో రిలేషన్షిప్లో ఉన్నట్టు రూమర్స్ ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ వేరే నటికి దగ్గరవ్వడంతో వీరిద్దరూ విడిపోయారని సమాచారం. నెక్స్ట్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించిన వివరాలను చూసేద్దాం. కీర్తి సురేష్ 17 అక్టోబర్ 1992 చెన్నైలో పుట్టింది. అంటే ప్రస్తుతం కీర్తి సురేష్ వయసు 29 సంవత్సరాలు. ఇక కీర్తి సురేష్ తమిళ్, తెలుగు, మలయాళం మూవీస్ కలిపి దాదాపు 32 నటించింది. వాటిల్లో కొన్ని మహానటి, నేను శైలజ, రంగ్ దే మొదలైన మూవీస్. ఇక కీర్తి సురేష్ ఒక్కో మూవీకి దాదాపు 1.5 crore వరకు డిమాండ్ చేస్తుంది. కీర్తి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్తో డేటింగ్లో ఉన్నట్టు ఫిలిం ఇండస్ట్రీలో పుకార్లు ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇయర్లో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త కూడా బాగా వినిపిస్తోంది ఫిలిం ఇండస్ట్రీలో. ఇక నెక్స్ట్ మనం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించిన వివరాలను చూసేద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10, 1990 ఢిల్లీలో పుట్టింది. అంటే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత వయసు 31 సంవత్సరాలు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ హిందీ, తెలుగు, కన్నడ భాషా మూవీస్లో నటించింది. దాదాపు 36 నటించింది. వాటిలో కొన్ని ధ్రువ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సరైనోడు మొదలైనవి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో మూవీకి దాదాపు 1 crore వరకు డిమాండ్ చేస్తుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరో రాణా దగ్గుబాటితో కొన్ని రోజుల పాటు డేటింగ్ చేసినట్లు సమాచారం. కానీ ఆ తర్వాత హీరో రాణాకి పెళ్ళైపోయింది.
ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.